హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నందమూరి ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూడో తరంలో ఈ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో మోక్షజ్ఞ. ఎప్పటి నుండో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, కానీ మోక్షజ్ఞ తాజా లుక్తో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే బాగా సన్నబడిన లుక్స్తో బాలయ్య ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ తరహాలో అతి తక్కువ టైంలోనే శరీరంలో తెచ్చుకున్న మార్పుకి మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు. తాత ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరంలోనే తెర ప్రవేశం చేయించే ఆలోచనలో బాలయ్య బలంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్టింగ్, డాన్సులకు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడట మోక్షజ్ఞ. అయితే ఆయనకు బ్యానర్ సమస్య లేదు. నాన్న బాలయ్య లేదా ఎవరికి ఎస్ చెప్పినా అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అయితే గతంలో వారాహి సాయి కొర్రపాటి రానే వచ్చాడు మా రామయ్య టైటిల్ని రిజిస్టర్ చేయించి మరీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయాయి. తర్వాత తనకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉందో లేదో అనే ప్రచారాలు కూడా మొదలయ్యాయి. అయితే మొత్తానికి దారి సుగమం చేసుకుని సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారట. చరణ్ని లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ టాప్ ఆప్షన్స్లో ఉన్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి అంటే ఇంకొక 2-3 నెలలు ఆగాల్సిందే.